హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ ఎపిసోడ్ 7. మీరు ఇంతకుముందు ఎపిసోడ్లు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూసేయండి, తర్వాత ఈ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెంత ఆలస్యం, రండి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్లోనే మనకి మిలిటరీలో ఉన్న ఒక అతను కనిపిస్తాడు. తను వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. అలా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, బయట సిటీలో అస్సలు బాగోలేదు, నువ్వు బయటకు మాత్రం అస్సలు వెళ్ళకు అంటాడు. అలా చెప్పిన తర్వాత తను తన టీంతో కలిసి కొంతమందిని రెస్క్యూ చేయడానికి ఒక బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. అలా వాళ్ళని కాపాడుతున్నప్పుడు అక్కడ ఉన్న జోంబి ఇతనిపై అటాక్ చేస్తుంది. దానివల్ల ఇతను కూడా జోంబీలా మారిపోతాడు. అప్పుడు వాళ్ళ టీం తనని బంధించి వాళ్ళతో పాటు తీసుకువస్తారు. తర్వాత ఇతనికి ఏమైందనేది మనం తర్వాత తెలుసుకుందాం. తర్వాత మనకి మిస్టర్ లీకి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మిస్టర్ లీ తన కెమెరాలో అంటూ ఉంటాడు, జోంబీగా మారిన తర్వాత వాళ్ళ బాడీలో టెంపరేచర్ ని పెంచితే బ్లడ్ లో ఉన్న వైట్ సెల్స్ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అందువల్ల జోంబీగా మారిన వాళ్ళు మళ్ళీ నార్మల్ గా అవుతారని, మనం ఒక ఓపుని పెట్టుకోవచ్చని కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటాడు. తర్వాత మనకి వాటర్ లో పడిపోయిన ఓంజు వాళ్ళ ఫాదర్ కనిపిస్తాడు. తనకి బుల్లెట్ తగిలి ఉంటుంది, కానీ తను ఇప్పుడు నార్మల్ గానే ఉంటాడు. అలా తను ఆ వాటర్ నుంచి బయటకు వచ్చి ఓంజును కాపాడడం కోసం అక్కడ నుంచి బయలుదేరుతాడు. తర్వాత మనకి రూమ్ లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ సోయిక్ క్లాస్ ప్రెసిడెంట్ తో మాట్లాడుతూ ఉంటాడు. తనతో అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఇష్టపడుతున్నాను అంటాడు. నేను ఈ విషయం నీకు ముందే చెప్పాలనుకున్నాను, కానీ నేను అంత పెద్దగా చదువు చదవను, అది కాక నువ్వు క్లాస్ టాపర్వి, అందుకే నేను ఇంతవరకు నీకు ఈ విషయం చెప్పలేదు అంటాడు. దానికి క్లాస్ ప్రెసిడెంట్, ఇప్పుడు చెప్పి ఏం లాభం ఈ విషయం, మనం ప్రాణాలతో బయట పడతామో లేదో మనకే తెలీదు అంటుంది. అలా చెప్తూనే తను కూడా, నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పి సోయిక్ ని కిస్ చేస్తుంది. తర్వాత మనకి యూన్జిన్ కనిపిస్తుంది. తనపై జోంబీస్ అటాక్ చేసి ఉంటాయి, కానీ తను కూడా జోంబీగా మారదు. అలా తను క్లాస్ రూమ్ లో ఫోన్స్ మొత్తం పగలగొట్టిన తర్వాత మళ్ళీ తను కిందికి వస్తూ ఉంటుంది. అలా తను వెళ్తూ ఉంటే ఒక రూమ్ లో నుంచి తనకి చిన్నగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. అలా వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళ క్లాస్ టీచర్ కనిపిస్తాడు. అతను యూన్జిన్ చూసి చాలా భయపడతాడు. అప్పుడే యూన్జు అక్కడే ఉన్న ఫిష్ ట్యాంక్ లో నుంచి చేపలను తీసుకుని అలా బతికున్న వాటిని అలాగే తింటూ ఉంటుంది. ఇప్పుడు తను లోపల జోంబీగానే ఉంటుంది, కానీ పైకి మాత్రం నార్మల్ గా కనిపిస్తుంది. అప్పుడే ఆ టీచర్ తో ఓంజు అంటుంది, స్టూడెంట్స్ మొత్తం నన్ను ఏడిపిస్తున్నారని నీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే నువ్వేమని చెప్పావో తెలుసా, నువ్వు చూడడానికి దరిద్రంగా ఉంటావు కాబట్టి నిన్ను కామెంట్ చేస్తున్నారు అన్నావు అంటుంది. అది వినగానే ఆ టీచర్ కి అర్థమవుతుంది, ఇది నన్ను వదిలిపెట్టదు, నన్ను చంపేయడానికే వచ్చింది అనుకుంటాడు. అలా యూంజి ఆ ఫిష్ ట్యాంక్ దగ్గర అటువైపు తిరిగి ఆ ఫిషెస్ ని తింటూ ఉన్నప్పుడే వెనక నుంచి ఆ టీచర్ వచ్చి అటాక్ చేస్తాడు. దాంతో తన చేతిలో ఉన్న ఆ ఫిష్ కింద పడిపోతుంది. అప్పుడు తనకి పిచ్చ కోపం వస్తుంది, వెంటనే ఆ టీచర్ పై అటాక్ చేసి తనని జోంబీగా మారుస్తుంది. తర్వాత ఇక్కడ క్లాస్ రూమ్ లో చూపిస్తారు. ఇక్కడ క్లాస్ ప్రెసిడెంట్ కి ఎవరో బయట వామిటింగ్ చేసుకున్నట్టు వినిపిస్తుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి వినిపించదు. అలా తను పైకి లేచి ఎవరు అని చూస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం నార్మల్ గా కూర్చొని ఉంటారు. తర్వాత మనకి యూన్జు కనిపిస్తుంది. నిజానికి యూన్జుయే ఆ టీచర్ పై అటాక్ చేసి మళ్ళీ తను వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మనకి ఒక విషయం తెలుస్తుంది, ఇక్కడ ముగ్గురుపై జోంబీ అటాక్ చేసినా వాళ్ళు నార్మల్ గానే కనిపిస్తారు. ఒకరు యూను, ఇంకొకరు యూన్జు, తర్వాత క్లాస్ ప్రెసిడెంట్. వీళ్ళ ముగ్గురుపై జోంబీ అటాక్ చేసినా వీళ్ళ దిమాగ్ మనిషిలాగే వర్క్ చేస్తూ ఉంటుంది, కాకపోతే వీళ్ళకి తొందరగా కోపం వస్తుంది. ఇక్కడ రూమ్ లో ఉన్న ప్రెసిడెంట్ కి ఎక్కడ చిన్న సౌండ్ అయినా తనకి వినిపిస్తుంది, ఎలా జోంబీస్ కి వినిపిస్తుందో అలాగా అన్నమాట. లోపల ఉన్న పింక్ స్వెటర్ అమ్మాయి తన షూస్ ని ఇలా కదిలించినా సరే తనకి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అందుకే క్లాస్ ప్రెసిడెంట్ అంటుంది, నాకు ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి, మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, నాకు మంచిగా అనిపించడం లేదు అంటుంది. అలా అందరు కలిసి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్లాన్స్ వేస్తారు. అలా వాళ్ళు టెరస్ మీదకి వెళ్ళాలి అనుకుంటారు. తర్వాత మనకి మళ్ళీ యూను కనిపిస్తాడు. తను మళ్ళీ పైకి లేచి కూల్ గా వాటర్ తాగుతూ ఉంటాడు. తర్వాత యూను ఫ్రెండ్ ఒకడు మనకు కనిపిస్తాడు. వాడు ట్రక్ కింద దాక్కుని జోంబీస్ కి కనపడకుండా ఉంటాడు. వీడు యూను కలిసి ఎపిసోడ్ 1 లో ఏడిపించినప్పుడు మనం చూసింది. అప్పుడే యూను వాడి దగ్గరికి వెళ్తాడు. వాడు యూనోతో అంటాడు, వెళ్ళు, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న జోంబీస్ ని నీ వైపు వచ్చేలా చేసుకో, నేను ఇక్కడ నుంచి పారిపోతాను అంటాడు. ఎందుకంటే వాడికి యూను కూడా జోంబీగా మారాడని తెలిసి ఉండదు. అప్పుడు యూనో, చెల్దొబ్బే, నేను మాత్రం అక్కడ పోను అంటాడు. దానికి వాడికి కోపం వచ్చి యూనుని కొడుతూ, నేనెవరో తెలుసుగా, మీకు అందరికి లీడర్ రా, నేను చెప్పినట్టు మీరు చేయాలి, వెళ్ళు వెంటనే అంటాడు. దాంతో యూనుకు పిచ్చ కోపం వస్తుంది, నా కొడక నువ్వు బయటికి రారా అని వాడిని ఆ ట్రక్ కింద నుంచి బయటికి లాగుతాడు. అలా వాడిని బయటికి లాగి అక్కడ ఉన్న జోంబీస్ తో వాడిపై అటాక్ చేయిస్తాడు. నేను నువ్వు చెప్పినట్టు వినడానికి నీ గులాంని కాదురా, ఇప్పుడు నేను తోపుని అంటాడు. అప్పుడే యూను గట్టిగట్టిగా సాన్ని పిలుస్తూ, నా కొడక
నేను వస్తున్నాను, నిన్ను మాత్రం చంపకుండా వదిలిపెట్టాను అంటాడు. తర్వాత ఇక్కడ క్లాస్ రూమ్ లో అందరూ టెరస్ మీదకి ఎలా వెళ్ళాలి అని ప్లానింగ్ వేస్తూ ఉంటారు. అప్పుడే ఓంజా అందరితో అంటుంది, ఈ రూమ్ కి రెండు డోర్స్ ఉన్నాయి కదా, వాళ్ళలాగా తయారు చేసి ఈ డోర్ నుంచి బయటికి వెళ్దాం. మనం బయటికి వెళ్ళడానికి ముందు ఈ రూమ్ లో సౌండ్ చేద్దాం, దాంతో జోంబీస్ మొత్తం ఈ రూమ్ లోకి వచ్చినప్పుడు మనం నెక్స్ట్ డోర్ నుంచి టెరస్ మీదకి వెళ్లిపోదాం అంటుంది. అలా ఓంజా చెప్పడం అందరికి బాగా నచ్చుతుంది. అందుకే అందరు కలిసి ఆ రూమ్ లో ఒక వాల్ ని తయారు చేస్తారు. తర్వాత మనకి ఆర్చరీ గర్ల్ ఇంకా తన టీమ్ కనిపిస్తారు. వాళ్ళందరూ కలిసి స్కూల్ నుంచి బయటకు వెళ్ళడానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. అలాగే బయటికి కూడా వస్తారు, కానీ మళ్ళీ జోంబీస్ వచ్చి వాళ్ళపై అటాక్ చేస్తాయి. అలా మళ్ళీ వాళ్ళు వాటి నుంచి తప్పించుకోవడం కోసం లోపలికి వచ్చేస్తారు. తర్వాత మనకి ఇక్కడ డిటెక్టివ్ కనిపిస్తాడు. తను ఎలాగోలా ఆ జోంబీస్ నుంచి తప్పించుకొని ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్ళడానికి ప్లాన్ వేస్తాడు. ఆ ఇద్దరు పిల్లలతో పాటు తనతో ఉన్న వాడిని కూడా తీసుకుని స్కూటర్ పై అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. అలా జోంబీస్ మొత్తం తన వెనక పడతాయి. అలా డిటెక్టివ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళని ఎవరో హెల్ప్ అడుగుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. అప్పుడే డిటెక్టివ్ ఎవరున్నారని చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటి పై నుంచి అదే బ్లాగర్ కనిపిస్తాడు. వాడు జోంబీస్ వీడియోస్ తీయడానికి వచ్చి మధ్యలో ఇరుక్కుపోతాడు. పిల్ల జోంబీస్ వాడి వెంట పడడం వల్ల వాడి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే తను హెల్ప్ కోసం డిటెక్టివ్ ని అడుగుతాడు. అప్పుడు డిటెక్టివ్ వాడి హెల్ప్ చేయడం కోసం స్కూటర్ పై నుంచి దిగుతాడు, కానీ వాడి వెనక ఉన్నవాడు డిటెక్టివ్ ని మోసం చేసి ఆ స్కూటర్ ను తీసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. దాంతో డిటెక్టివ్ కి పిచ్చ కోపం వస్తుంది, పిచ్చిన కొడుకులు మొత్తం నాకే తగిలారు అని. అలా వాడు పారిపోయిన తర్వాత బ్లాగర్ దగ్గరికి వెళ్లిపోతాడు డిటెక్టివ్. తర్వాత మనకి రూమ్ లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ అందరు రూమ్ లో వాళ్ళలాగా తయారు చేసి జోంబీస్ రూమ్ లోకి రావడానికి రెడీ చేస్తూ ఉంటారు. అలా జోంబీస్ లోపలికి రావడానికి డోర్ ఓపెన్ చేయడానికి సూయిక్ ఇంకా సాన్ ఇద్దరు కలిసి ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి వెళ్తారు. అప్పుడే సూయిక్ సాన్ తో అంటాడు, యోను నిన్నెందుకు వెతుకుతున్నాడు, నిన్ను చంపాలనుకుంటున్నాడు అంటాడు. దానికి సాన్, వాడు ప్రిన్సిపల్ ని చంపుతుంటే నేను చూశాను, దాన్ని వీడియో కూడా తీశాను, అందుకే వాడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు అంటాడు. అప్పుడే సాన్ వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటాడు. దానికి సూయిక్ వాడు ఫోర్త్ ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయాడు అంటాడు. కానీ వీళ్ళిద్దరికి ఏం తెలుసు, ఇంకా వాడు బతికే ఉన్నాడని. తర్వాత సూయిక్ సాన్ తో అంటాడు, నేను క్లాస్ ప్రెసిడెంట్ ని ఇష్టపడుతున్నాను, అందుకే నీకు ఓంజాకి మధ్య నేను రాను అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ డోర్ ని ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేయగానే అన్ని జోంబీస్ ఒకేసారి రూమ్ లోకి వస్తాయి. అలా ఆ జోంబీస్ గట్టిగా అరుస్తూ లోపలికి రావడంతో అలా సౌండ్ విన్న కింద ఉన్న యూను కూడా పైకి వస్తూ ఉంటాడు. తర్వాత మనకి క్వారంటైన్ సెంటర్ ని చూపిస్తారు. ఇక్కడ మనకి మిలిటరీ హెడ్ కూడా కనిపిస్తాడు. వాళ్ళందరూ కలిసి ఒక జోంబీ పై ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఈ జోంబీగా మారింది ఎవరో కాదు, ఎపిసోడ్ స్టార్టింగ్ లో వాళ్ళ అమ్మతో మాట్లాడిన ఆఫీసరే అయి ఉంటాడు. అలా వీళ్ళు ఈ జోంబీ పై టెస్ట్ చేసి ఎలా ఈ వైరస్ ని ఆపాలో కనిపెట్టాలి అనుకుంటారు. తర్వాత మిలిటరీ హెడ్ అదే పొలిటీషియన్ దగ్గరికి వెళ్తాడు. ఆ పొలిటీషియన్ అంటుంది, మీరు వెంటనే హెలికాప్టర్స్ ఇచ్చి స్కూల్ దగ్గరికి పంపించండి, అక్కడ పిల్లలు ఇరుక్కుపోయారు అంటుంది. దానికి మిలిటరీ హెడ్ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అలా మిలిటరీ హెడ్ తన రూమ్ లోకి వచ్చిన తర్వాత ఇంకో ఆఫీసర్ తో అంటాడు, వెంటనే స్కూల్ దగ్గరికి హెలికాప్టర్ ని పంపించండి, అక్కడ ఎంతమంది పిల్లలు ఉండి ఉండొచ్చు అంటాడు. దానికి ఇంకో ఆఫీసర్, అసలు అక్కడ ఎవ్వరు లేరు అంటాడు. అయినా కూడా ఆఫీసర్, హెలికాప్టర్ అయితే ఆడికి పంపించండి అంటాడు. తర్వాత ఓంజు వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళందరూ జోంబీస్ అన్నిటిని ఒక రూమ్ లోకి పంపించి మెల్లగా వీళ్ళు టెరస్ మీదకి పరిగెడుతూ ఉంటారు. తర్వాత మనకి స్కూల్ గ్రౌండ్ లో యూన్జే కనిపిస్తుంది. తన ఇప్పుడు తన చుట్టూ ఉన్న జోంబీస్ ని చూస్తూ కూల్ గా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఆ జోంబీగా మారిన వాళ్ళలో తనని ఏడిపించిన వాళ్ళే చాలా మంది ఉంటారు. కొంతమంది తన ఫుడ్ ను విసిరేసి ఉంటారు, కొంతమంది తనకి వాటర్ కూడా ఇచ్చి ఉండరు. అలా అందరిని చూస్తూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది. తనని ఏడిపించిన వాళ్ళందరూ జోంబీగా మారడంతో వాళ్ళని చూసి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తను స్కూల్ ని చూస్తూ ఉంటుంది. ఈ స్కూల్ ని చూడగానే తనకి చాలా కోపం వస్తుంది, వెంటనే స్కూల్ మొత్తాన్ని తగలబెట్టాలి అనుకుంటుంది. తర్వాత మనకి టెరస్ మీద చూపిస్తారు. ఇక్కడ ఉన్న కుర్రాడు హెల్ప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే అక్కడికి హెలికాప్టర్ వస్తుంది. అప్పుడే సాన్ వాళ్ళందరూ ఆ టెరస్ దగ్గరకు వచ్చి ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ టెరస్ మీద ఉన్న కుర్రాడు మాత్రం వాళ్ళ వాయిస్ విని కూడా ఆ డోర్ ని ఓపెన్ చేయడు. కానీ సాన్ వాళ్ళ దగ్గరికి ఆ జోంబీస్ వాళ్ళ వెంట పడుతూ ఇంకా దగ్గరగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ కుర్రాడు కూడా ఆ డోర్ ని ఓపెన్ చేసే సాన్ వాళ్ళందరూ బయటపడతారు. కానీ వీడు మాత్రం ఈ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ తనని ఏడిపించారు, అందుకే ఈ స్కూల్లో ఎవరు బతకకూడదు అనుకుంటాడు. ఇక్కడ సాన్ వాళ్ళ దగ్గరికి మాత్రం ఆ జోంబీస్ మెల్లగా వస్తూ ఉంటాయి. అప్పుడే సూయిక్ ఇంకా సాన్ ఇద్దరు కలిసి ఆ జోంబీస్ ని కొడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే టెరస్ మీదకి హెలికాప్టర్ కూడా వస్తుంది. సాన్ వాళ్ళు జోంబీస్ పై అటాక్ చేస్తూ ఉన్నప్పుడే ఆ జోంబీస్ మధ్యలోంచి యూను బయటకు వస్తాడు. అలా యూను ని చూడగానే సాన్ ఇంకా సూయిక్ ఇద్దరు షాక్ అవుతారు.
వీడు మళ్ళీ ఎలా బతికి వచ్చాడు అని. తర్వాత ఇక్కడ టెరస్ మీదకి హెలికాప్టర్ నుంచి కొంతమంది దిగుతారు. అలా ఆ కమాండో వచ్చి అక్కడ ఉన్న కుర్రాడితో ఇంకా కుర్రాలు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికి ఆ కుర్రాడు ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను అంటాడు. దాంతో ఆ కుర్రాని ఒక్కని కాపాడి హెలికాప్టర్ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ కుర్రాడు సాన్వాల సౌండ్ విని కూడా వాళ్ళని కాపాడాడు, లేకపోతే సాన్వాల్ కూడా బతికి ఉండేవాళ్ళు. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.